नमस्ते वेलकम टू वीवी एपी न्यूज अपडेट చూద్దాం జగనన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తూ అందరి కుటుంబాలలో సంతోషాన్ని నింపుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు చూసి వార్వలేక ముసల కన్నీరు కారుస్తూ అభివృద్ధికి అడ్డుపడుతున్నాడని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల రైతు భరోసా అధ్యక్షులు సందా ప్రసాద్, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ ఉపల రాంపండు, భాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కానటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్లో మరి ఎవరైతే మరి బడికి పంపిస్తున్నారో మరి పిల్లల్ని ఆ పిల్లల తల్లుల అకౌంట్లో మరి సుమారు 6000 కోట్ల రూపాయలు మరి రెండో విడత కింద మరి తల్లుల అకౌంట్లోకి ఈరోజు మరి డబ్బులు వేయడమైంది. ఈ యొక్క కార్యక్రమం ఒక చారిత్రాత్మకము. ఈ దేశ చరిత్రలో మరి అమౌడి పథకం నిలిచిపోద్ది. ఇలాంటి పథకం ఏ రాష్ట్రంలో కూడా మరి అమలు కావడం లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే మరి ఒక విప్లవాత్మకమైన మార్పులు విద్యా వ్యవస్థలో తీసుకొచ్చి మరి విద్యతోనే పేదరికం నిర్మించాలని చదివి ఒక ఆస్తిగా మరి పేదలకి నేను ఇస్తానని చెప్పి ముందుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా కర్నూల్ జిల్లా నందవరంలో రాష్ట్ర నాయకులు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి క్రాంతి నాయుడు, వాల్మీకి సాయి ప్రసాద్, వాల్మీకి వినోద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పదవ తారీఖు మొదలవలసినటువంటి కార్యక్రమం రెండు రోజులు ఆలస్యంగా మన ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన మేము కోర్టు తీర్పు ఎదురు చూసి మరి నిన్నటి రోజున కోర్టు తీర్పు వాయిదా వేయడంతో మరి ఈరోజు మన ఎమ్మెన్నూరు నియోజకవర్గం నందవరం మండలంలోని సోములగుడూరులోని గ్రామంలో పెద్ద ఎత్తున గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, యువత ఈరోజు మాకు మద్దతు తెలియజేస్తూ వాళ్ళు వైభవంగా విజయవంతంగా మాకు స్వాగతం పలికి మమ్మల్ని ఊరు దాటించేంతవరకు కూడా వాళ్ళ గ్రామస్తులు పెద్ద ఎత్తులో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ సోములగుడు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున మా హృదయపూర్వకంగా మీ ప్రేమ ఆపేత ఎప్పుడు కూడా మీ మాతో ఉండాలని, మమ్మల్ని ఇదే విధంగా చూసుకోవాలని, మేము కూడా ఈ గ్రామం అభివృద్ధి కొరకు, ఈ గ్రామంలో సమస్యల కొరకు, ఈ గ్రామంలోనే కాదు మీ సోములగుడు గ్రామ ప్రజలకు ఏ దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ మేల్కొల్పు యాత్రను యువకులమైన మేము స్టార్ట్ చేయడాము, స్టార్ట్ చేశాము. గ్రామాన ప్రతి మండలాన్ని టచ్ చేసుకుంటూ చివరగా మంత్రాలయంలో ఈ యొక్క దీక్షను మేము ప్రారంభించాలనుకున్నాము. కావున మన లక్ష్యం దిశగా ప్రతి ఒక్కరు ముందుకు పోవాలా, ప్రతి ఒక్కరు కనీస బాధ్యతగా ప్రతి ఒక్క వాల్మీకి ముద్దు బిడ్డ. రాష్ట్ర సీనియర్ దళిత నాయకులు మారుమూడి విక్టర్ ప్రసాద్ పుట్టినరోజు పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్లో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు జుక్కుల ఆనందబాబు, జక్కుల ఆనందబాబు, ఉచ్చుల గణేష్, ఎల్కే చైతన్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Happy birthday to you, Mr. Anna. Happy birthday to you. Jai Bhim Anna. Jai Bhim.
యాదృచ్ఛికమైన మీరిద్దరూ అత్యున్నత పదవుల్లో వీలైనంత త్వరగా ఉండాలి అనుకుంటున్నాం. మన దాంట్లో పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెంలో పలు గ్రామాల సచివాలయాలను జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ ఆకస్మికంగా తనిఖీలు చేసి రికార్డులను పరిశీలించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కృష్ణా జిల్లా నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ముగ్గుల పోటీలను ప్రారంభించినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ మొండితోగ జగన్మోహన్ రావు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తమతో పాటు నివసించే జంతువుల పట్ల సామరస్యత ప్రేమ కూడా ఉంది. ఇది ఈ విశిష్టత. అలాగే మీరు చూసుకుంటే కనుక చుక్కలు అంటాం మనం, ఆకాశంలో కనబడే చుక్కలు, వాటిని కలయికను బట్టి కూడా చాలామంది ముగ్గులేస్తారు. అంటే మహిళల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని పెంచుతుంది. క్రియేటివిటీ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో అయితే కనుక సృజనాత్మకత. ఎలా ప్రతిబింబించాలి ఒక ముగ్గు, ఎట్లా ఉంటే బాగుంటుంది, మన సమాజాన్ని కావచ్చు, మన ప్రకృతిని కావచ్చు, లేకపోతే మన వ్యవహార శైలి కావచ్చు, ఏదైనా సరే మహిళల్లో దేన్ని పెంచుతుంది, క్రియేటివిటీని పెంచుతుంది. అంతేనమ్మా తప్పు చెబుతున్నాను అన్న. రెండు కలర్స్, కలర్స్కి చాలా గొప్ప మీనింగ్ ఉందమ్మా. చాలా బయట ఏం చేస్తాం ముగ్గు అంటే అది నిర్మలత్వానికి స్వచ్ఛతకి మారు పేరు తెలుపు. కాబట్టి ముగ్గు మనం బియ్యపిండితో పాటు వేస్తూ ఇలా వేస్తాం. అలాగే బ్లూ కలర్ ఉందనుకో నీరు మందు వేస్తాం మనం. నీరు మందు దేనికి? సంతోషానికి. అలాగే ఎరుపు వేస్తాం, మనలో ఉన్న బలానికి సంకేతం, స్ట్రెంగ్. అట్లా మీరు ఆరెంజ్కి, గ్రీన్ అనుకో సామరస్యం. ఇందాక నేను చెప్పాను కదా మన చుట్టూ ఉన్న వాటితోటి సామరస్యం అనుకోవటానికి. అలాగే ఆరెంజ్ అనేది సాక్రిఫైస్, త్యాగానికి ప్రతిబింబంగా. ఇట్లా గ్రీన్ అయితే ఇట్లా ప్రతి కలర్కి కూడా ఒక అర్థం ఉంది. అది ఊరికనే పిల్లలు అనుకుంటారు కలర్ఫుల్గా కాదు, సే ఆ కలర్లో మనకు ఉండాల్సిన ప్రతి లక్షణాన్ని ప్రతిబింబిస్తాం. అది గొప్పతనం. ముగ్గు పెరికే ముగ్గు కానీ అందులో చాలా వ్యవహారం ఉంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కోడి పందాలు పేకాటం నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ ఖాజావళి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ, పశుసంవర్ధక శాఖ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బందర్ రెవెన్యూ డివిజన్తో పాటు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క కోడి పందాలను నిర్వహించడం కానీ, బెట్టింగ్లు వేయటం కానీ, అదేవిధంగా ఇటువంటి ఏవైతే అసాంఘిక కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఏవి చేయకుండా సంక్రాంతి సందర్భంగా చాలా మంది ఈ యొక్క కార్యక్రమాలు గతంలో చేశారు కాబట్టి ఇవన్నీ జరగకుండా 144 సెక్షన్ విధించడం జరిగింది. అదేవిధంగా ఈ కోడి పందాలు నిర్వహించడము లేదా ఈ యొక్క బెట్టింగ్లు వేయడం అనేది నేరము అనేటటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళందరిలో కూడా అవగాహన కల్పించడం కోసము రెవెన్యూ, పోలీసు, యానిమల్ హస్బెండరీ, అదేవిధంగా పంచాయత్, ఇతర కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వారందరితో కూడా ఒక కమిటీలను ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలోను, మండల స్థాయిలోను, డివిజనల్ స్థాయిలోను, అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా కమిటీలను ఏర్పాటు చేసి ఇవన్నీ క్రీడలు జరగకుండా, ఏవైతే జూద క్రీడలు ఇలాంటివి ఉన్నాయో జరగకుండా అరికట్టడం కోసము ఈ యొక్క
అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ను కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క వాల్ పోస్టర్స్ మనము డివిజనల్ కమిటీ ఏదైతే ఉందో డివిజనల్ కమిటీ యొక్క వాల్ పోస్టర్స్ ను కోడిపందాలను నిర్వహించడం అనేది నేరము, అదేవిధంగా పాల్గొనడం కూడా నేరం అనేటటువంటి స్లోగన్స్ తో ఈ యొక్క వాల్ పోస్టర్స్ ని ఈరోజు మనము రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి గ్రామ స్థాయిలో విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ, అదేవిధంగా మహిళా పోలీసు, ఇతర సెక్రటేరియట్ స్టాఫ్, వాలంటీర్లతో కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. మండల స్థాయిలో తహసీల్దారు, ఎంపీడీఓ, ఎస్హెచ్ఓ, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కలిజొల్లులో చొక్కల దుప్పి చర్మాన్ని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. కలిజొల్లు గ్రామానికి చెందినటువంటి సింగారయ్య అనే వ్యక్తి ఇంటిపై పై భాగంలో దుప్పి చర్మం ఆరబెట్టి ఉన్నట్లుగా సమాచారం రావడంతో వెళ్లి పట్టుకున్నట్లుగా ఐఎఫ్ఎస్ ట్రైనింగ్ అధికారి చైతన్య కుమార్ తెలియజేశారు. అటవీ జంతువులను వేటాడినా చర్మాలు మాంసాలతో వ్యాపారం నిర్వహించినా వారిపై కఠిన చర్యలు చేపడతామని అధికారులు హెచ్చరించారు. ఏం చేస్తాయా మీ కోకరు పూలు ఏమీ లేకుండా సార్ రెండు అడుగులు ముందుకేంటి సార్ మీరు సరిపోదు. ఈ మల్లవరం అనే గ్రామ పంచాయతీ పరిధిలో ఒక బ్లాక్ బగ్ పోచింగ్ నిన్న ట్రేస్అవుట్ చేయడం జరిగింది. అలాగే నిందితుడి ఇంటిపైన ఈ బ్లాక్ బగ్ స్కిన్ ఏదైతే ఉందో కృష్ణజింక యొక్క స్కిన్ పైన అక్కడ ఆరబెట్టడము, తర్వాత ఈ వీటి గురించి అంతా కూడా ఎంక్వైరీ చేసి ఆయన పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది వీరబాబు అనే వ్యక్తిని. తర్వాత దీని వెనుక వాళ్ళే కన్సూమ్ చేసుకున్నట్టున్నారు. బట్ స్కిన్ అయితే మాత్రం ఇది ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఇది షెడ్యూల్ 1 అనిమల్. తర్వాత దీనివల్ల ఏదైతే వీటిని కలిగి ఉండడం కానీ వీటి వస్తువులను కానీ వన్యప్రాణుల యొక్క చర్మం కానీ ఇంకేదైనా పనులు కానీ ఏవైనా ఉన్నా కూడా అది శిక్షార్హము. సో అందుకే ఇతని పట్టుకొని సబ్మిట్ చేస్తున్నాము. ఎలా వేటాడారండి? చేయాలండి, ఇంకా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రాయబరంలో కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభమైంది. కోవిడ్ వ్యాక్సినేషన్ కు టీం ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ అంగర శ్రీదేవి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీ అంగరదేవి రాజశ్రీ, మెడికల్ ఆఫీసర్ సిహెచ్ రమేశ్రీ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, రాయవరం ఎస్ఏ ఆశా వర్కర్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెడికల్ ఆఫీసర్ ఆఫ్ పిహెచ్సి రాయవరం. ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఆఫ్ కోవిడ్-19 వ్యాక్సినేషన్. దీని గురించి ఏంటంటే, నిజంగా మనం కోవిడ్ వ్యాక్సిన్ ని ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు ఏ రకంగా అయితే ఇవ్వగలుగుతామో దాన్ని మనం ఇందులో ఉన్న అవకతవకలు ఏమన్నా ఇందులో తక్కువ ఎక్కువ ఏమన్నా మనకి ముందే అవగాహన కోసం ముందే ఒక డ్రై రన్ ప్రోగ్రామ్ లాగా దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు 12వ తారీఖు ప్రతి చోట కూడా ఈరోజు డ్రై రన్ అనే ప్రోగ్రామ్ జరిపిస్తున్నాము. ఇందులో వచ్చి మనకి కోవిడ్ వ్యాక్సినేషన్ కాబట్టి ఇది మనకి ఒక ఎలక్షన్ బూత్ మోడల్లో ఏ రకంగా అయితే మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఎంత తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో స్వామి వివేకానంద 158వ జయంతి సందర్భంగా సీఏ సురేష్ బాబు క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ జుత్తుగా నాగేశ్వరరావు చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఆఫ్థాల్మిక్ ఆఫీసర్ కరుణ్ కుమార్, క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ యూత్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వివేకానంద 158వ జయంతి సందర్భంగా
మరి యొక్క జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు అలాగే గర్భిణీ స్త్రీలకు వీళ్ళందరికీ కూడా ఫ్రూట్స్ పంచిపెట్టడం జరిగింది. మరి స్వామి వివేకానంద గారు చేసినటువంటి సేవల గురించి అయితే మనం ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు. ఈరోజు మరి ఆయన ఈరోజు ప్రతి యువకులు కానీ ఉత్సాహంగా ఆయన చెప్పినటువంటి మంచి మంచి సూక్తుల వల్ల ఎన్నో ఎంతోమంది మరి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరి బాగుపడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో కూడా పుట్టి చిన్నప్పటి నుంచి కూడా మంచి భావంతో మెలిగినటువంటి మహానీయుడు. ఆయన గురువు కూడా మరి రామకృష్ణ పరహంస దగ్గర కావాలని చేరి మరి ఎంతో ఉన్నతమైనటువంటి విద్యను నేర్చుకుని మరి ఎంతో గొప్ప గొప్ప సూక్తులు చెప్పి ప్రపంచానికే మంచి వెలుగైనటువంటి మహానుభావుడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ జగ్గంపేట మండలంలో జగ్గంపేటలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్లో ఇక్కడ ఉన్నటువంటి రోగులందరికీ కూడా ఈరోజు క్యాండిల్ యూత్ వాలంటీర్ ఆర్గనైజేషన్ తరఫున మరి ఇక్కడ ఫ్రూట్స్ పంచిపెట్టడం జరిగింది. అలాగే ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని ఎంతోమంది యువకులు ఎన్నో రకాలుగా మరి మంచి మంచి స్థాయిలోకి వెళ్ళారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కృష్ణా జిల్లా గూడూరు మండలం తరకటూరులో సంక్రాంతి సందర్భంగా ముత్యాల ముగ్గుల పోటీలో 20 మంది పాల్గొన్నారు. అనంతరం 5 బెస్ట్ ప్రైజ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీ జక్క ధర్మారాయుడు, గళ్ల నాంచారయ్య, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలం తరగటూరు గ్రామంలో మహిళా తల్లులచే ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా ఈ ముగ్గులు పోటీలు ప్రభుత్వ ఆదేశానుసారం నిర్వహించడం జరుగుతున్నది. అలాగే మన గ్రామంలో సాంప్రదాయబద్ధమైన ముగ్గుల పోటీలు కానీ క్రీడలు కానీ ఇవన్నీ కూడా మన నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అలాగే మన ఊరిలో ఈ ముగ్గుల పోటీలు ప్రవేశపెట్టడం జరిగింది. చెడు వ్యసనాలకి బానిసవ్వకుండా ప్రతి ఒక్కరూ ఆటల పోటీల్లో కానీ ముగ్గుల పోటీల్లో కానీ పాల్గొని చెడుని నిర్మూలించడానికి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఈ ముగ్గుల పోటీలో భాగంగా మన గ్రామంలో 20 పాల్గొంటే 5 నిర్ణయించి ప్రైజులు ఇవ్వడం జరిగింది. అలాగే కాటరగడ్డ తేజ ఆమెకి ఫస్ట్ ప్రైజు ఇవ్వడం జరిగింది 1,000 రూపాయలు. అలాగే కృష్ణా జిల్లా కోడూరులో ఘనంగా వివేకానంద 158వ జయంతి వేడుకలను ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ దాసరి శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద బోధనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి దామోదర్రావు, కడవకోలు రామాంజనేయులు, వి వీరబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రంగారెడ్డిపాలెం కోడూరు మండలం వివేకానంద స్వామి తిరుపతి సందర్భంగా వీళ్ళందరూ ఇక్కడ సరుపుకుంటున్నాం. రంగారెడ్డిపాలెం వేడుకలు ప్రపంచంలోనే వివిధ దేశాలకు సంబంధించినటువంటి మత పెద్దలకు అందరికీ సమావేశం జరిగింది చికాగోలో. అప్పుడు మన భారతదేశం నుంచి ప్రతినిధిగా స్వామి వివేకానంద గారు వెళ్ళడం జరిగింది. అయితే ఆయనకి 2 నిమిషాలే సమయం ఇవ్వడం జరిగింది. అప్పుడు అందరూ కూడా మనకి తెలిసే ఉంటుంది పాశ్చాత్య లాంగ్వేజ్లో లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని అంటారు, సంబోధిస్తూ ఉంటారు. ఈయన మొట్టమొదటి శబ్దమే ప్రియమైన అమెరికన్ సోదరి మండలాల అంటే అన్న చెల్లెలుగా భావించాడు. ప్రపంచంలో అన్నటువంటి అందరినీ కూడా తన సోదరులుగా సోదరి మండలిగా భావించాడు. దానికే అందరూ కూడా సర్ప్రైజ్ అయ్యారు. ఆయన చేసినటువంటి ఉపన్యాసం మొత్తము కూడా సభలో కల్పాలను ద్వారా ప్రశంసలు ఇచ్చాడు. ప్రపంచంలోనికి ఈరోజు కూడా ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సింది. అదే ఆయన ఏం
చెప్పాలంటే ప్రపంచంలో అందరికీ కూడా మేధావులకి అందరికీ నాయకులకి అందరికీ కూడా అధికారం ధనం పశ్చిమ గోదావరి జిల్లా చెందలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఎస్ సుధ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో దాడులు నిర్వహించారు. నాటు సారా తయారీకి ఉపయోగించే 1900 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. అమ్మ అందరూ ఒకేసారి ఉంచేస్తే ఎలా కవర్ అవుతాయి? వన్ బై వన్ ఉంచమంటే రెండు అన్నారు, మళ్ళీ నాలుగు ఉంచేశారు. మీరే చెప్తున్నారా? ఈరోజు చింతలపూడి మండలం ఎర్రగొండపల్లి గ్రామంలో 1900 బెల్లం ఊట ధ్వంసం చేయడం అనేది ఈ దాడుల్లో చింతలపూడి అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి భంగిశివ ఆధ్వర్యంలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు వ్యాస రచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్ కుమార్, లోకేష్, జోసఫ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంగిశివ ఎస్ఎఫ్ఐ జిల్లా జాయింట్ సెక్రటరీ. ఈరోజు ఈ ముగ్గుల పోటీ సందర్భంగా ఎస్ఎఫ్ఐ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు విద్యార్థుల సమస్యలే కాకుండా విద్యార్థులకు కూడా అదే విధంగా కృషి చేయడంలో కానీ విద్యార్థి సంఘ నాయకులు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు కూడా అనేక మంది విద్యార్థులు ఈరోజు పాల్గొని ముగ్గుల పోటీని జయప్రదం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 14వ తారీఖున ఈ విద్యార్థులు ఏదైతే ఈ విద్యార్థులు వ్యాస రచన పోటీలు ముగ్గుల పోటీలు నిర్వహించినటువంటి ఆ విద్యార్థులకు బహుమతి కానుకలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ముగ్గుల పోటీ ఎందుకు నిర్వహించడం అనేది కూడా తెలియజేయడం ఏమనగంటే 50 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా ఎస్ఎఫ్ఐ చదువు పోరాడు అనే నిదానంతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆనాటి నుంచి ఈనాటి వరకు పోరాటం చేస్తా ఉంది. అదేవిధంగా సేవ కార్యక్రమంలో కూడా ముందుంటుందని చెప్పి ఎస్ఎఫ్ఐ గారు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి విద్యార్థులు విశాఖ జిల్లా పాయకరపేట మండలం పాల్తేరులో రామాలయంలోని హుండీని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలపై దాడులు జరిపి దేవతా విగ్రహాలు ధ్వంసం జరిగిన సంఘటనలు కొనసాగుతున్నందున పాల్తేరులోని రామాలయ హుండీ అపహరణకు గురవ్వటం ఈ ప్రాంతంలో కలకలం రేపింది. ఇది అమ్మవారి గుడి. ఆ మన వర్తిస్తే కొరడగలు తీరు చూసా.
ఫోన్ నెంబర్ ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి P5 న్యూస్.